हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल फ्रेंड्स इपड़े एपी वेदर रिपोर्ट कनकसारेकूं वीडियो पूर्ति चूँगी अलगे तक लाइक चेक मरी अपडेट्स कोसम चैनल सब्सक्राइब चुस्क मरचिपी फ्रेंड्स रिक्वेस्ट चाल मंद वीडियो चूंत सब्सक्राइब चुस्कूँ सब्सक्राइब चुस्कते प्रभुत्म वे मुख्यमंत्री अपडेट्स अभी मिसाक मैं चैनल द्वारा मुझे जरूरत अलगे वीडियो ने लाइक चेसते मरी मंदी समाचार चेरती इंका विवराल्लते कम बंगाखात में एर्पड़न अलपपीडन इप्ड क्रम बलपड़ी तुफान का मारे अवकाश वातावरण केन्द्र केन्द्रीकृतम अलपपीडन 48 गंटल वायुगुंड मारे अवकाश पे वातावरण शाख अधिकार वायुगुंड प्रस्तमे उत्तर तमिलनाडु दक्षिण कोस्ता तीरम वेप कदलत रेपट की तीव्र तुफान मारी चेन्नई की दक्षिण तीरम दाटवचन प्रस्तानी वातावरण केन्द्र अच्छा वेस्ट अटे चेन्नई की दगर तीरम दाटे अवकाश अच्छा वे ప్రస్తుతం అది పయనిస్తున్న దిశగా అయితే చూసి ఇక ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. కొండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక లోతట్టు ప్రాంతాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో 146 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అటు బాపట్ల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయని చెప్తున్నారు. ఇక కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల హెచ్చరికతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు. మరో 3 రోజుల పాటు ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికారులు 3 రోజులు అంటే మరో 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇక ప్రస్తుతం చూసినట్లయితే గనక నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలన్నింటిలో కూడా స్కూల్స్కి అయితే గనక సెలవులు ప్రకటించడం జరిగింది. పరిస్థితి చూసి దాన్ని బట్టి సెలవులు మరింతగా పెంచే అవకాశం కూడా ఉందని అయితే చెప్తున్నారు. ఇక విద్యా సంస్థల సెలవుతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి కూడా సెలవులు అయితే రద్దు చేశారు. ఎగువన కురిసే వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉండడంతో పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశామని చెప్పారు నెల్లూరు జిల్లా కలెక్టర్. ఇక తమిళనాడులో కూడా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అలాగే మంగళవారం నాడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన స్టాలిన్ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఉద్యోగులు కూడా మంగళవారం నుంచి అంటే ఈ నెల 18 వరకు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసేలాగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో ఆ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ఆ జిల్లాలన్నింటికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే విద్యా సంస్థలకు 16-17 తేదీలు అంటే రానున్న 2 రోజుల పాటు కూడా విద్యా సంస్థలకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 16-17 తేదీల్లో సెలవులు అయితే ప్రకటించింది విద్యా సంస్థలకు. అన్నిటి కూడా సెలవులు ప్రకటించారు. వాతావరణం కనుక బాగుంటే సెలవులు రద్దు చేస్తాము, ఒకవేళ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవులు అయితే కంటిన్యూ చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇటీవలే వరదల నుంచి తేరుకున్న బిజవాడ వాసులకు మళ్లీ వరద భయం పట్టుకుంది. ఏపీతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి మళ్లీ వరద తాకిడి పెరుగుతోంది. సోమవారం నుంచి నదికి వరద ప్రభావం పెరిగిందని ఏఈ దినేష్ వెల్లడించారు. నిన్న 45,000 క్యూసెక్ల వరద నీళ్లు రావడంతో నీటిని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసినట్లయితే తెలిపారు. కాగా నదికి వరద ప్రవాహం ఉండడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే చేపలు నదిలో చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.